పోవడం బాధా కలిగించిందన్నారు ఉండి ఎమ్మెల్యే శివరామరాజు. 20 సంవత్సరాలుగా టీడీపీ అభివృద్ధికి కష్టపడి పనిచేసినా అధిష్టానం గుర్తించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ ఆఫీసుకున్న టీడీపీ ఫ్లెక్సీలను తొలగించి శివ స్వచ్ఛంద సేవా సంస్థ పేరుతో బ్యానర్లు పెట్టారు. తనకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు. అధిష్టానం తీరు పట్ల అసంతృప్తిగా ఉన్నట్టు ప్రకటించారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని స్పష్టం చేశారు. ఏ పార్టీ నుంచి పోటీ చేయాలన్న విషయంపై శనివారం మధ్యాహ్నం వివరాలు వెల్లడిస్తానని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో నేను గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీకి కష్టపడి పనిచేశాను. మొన్న 24లో మ్యాండేట్ అడిగాం. మ్యాండేట్ ఇవ్వకపోగా కనీసం నన్ను సంప్రదించలేదు, కనీసం పిలవలేదు, చర్చించలేదు. వాళ్ళు ప్రకటించుకున్నారు. ఆ తీరు నన్ను చాలా బాధించింది, చాలా ఇబ్బంది పడ్డాను. అట్లాగే నాకున్న అభిమానులు కానీ కార్యకర్తలు కానీ అందరూ కూడా నియోజకవర్గ ప్రజలు కానీ నాకు మద్దతు తెలిపి సంఘీభావం కూడా తెలిపారు. టీడీపీ మాజీ ఎమ్మెల్యే అరిమిల్లిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు ఏపీ పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. అరిమిల్లి విషపూరితమైన మనిషి అని, నియంత పోకడలు, నీచబుద్ది కలవారు అంటూ పరుష పదజాలంతో దూషించారు. అరిమిల్లి పుట్టిన సొంత గ్రామాన్ని అభివృద్ది చేస్తుంటే కోర్టులకెళ్లి అడ్డుకుంటున్నారని విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా వేల్పూరులో 6 కోట్లతో చేపట్టిన 30 పడకల ఆసుపత్రి నిర్మాణాన్ని అడ్డుకుంటున్న టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన దీక్షకు మద్దతు తెలిపారు. భూములు మా ప్రభుత్వం రాజశేఖర రెడ్డి గారి టైంలో దాని మీద కూడా స్టేక్ వెళ్ళారు. మీరు ఇవాళ ఈ గ్రామ అభివృద్ధికి అన్ని వర్గాల వారికి కమ్యూనిటీ ఇస్తే దానికి కూడా కోర్టుకెళ్లి స్టే తెచ్చారు. దాని మీద మొత్తం నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు ఇక్కడ అందరూ కూడా పెద్ద ఎత్తున నిరాహార దీక్షలు చేస్తే మీరు కోర్టులో ఎత్తే పరిస్థితికి వచ్చారు. మళ్ళీ ఇవాళ 30 పడకల హాస్పిటల్ డాక్టర్స్ తోటి వచ్చి 2 లక్షల పైబడి ఇక్కడ అందరూ కూడా వైద్యం చేయించుకోవడానికి సిద్ధంగా ఉంటే ఈ గ్రామంలో ఎవరికైనా సరే వెంటనే ఏ ప్రాబ్లం వచ్చినా 5 నిమిషాల్లో ఇక్కడ ఉండేలాగా ఏర్పాటు చేస్తే హాస్పిటల్ని, దాని మీద కూడా మీ షాపులు తగలేసుకోండి. మీ షాప్